वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवै वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं समगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्रीदक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ दयानन्द चरणौ मनसा स्मरामि दयानन्दचरणौ शिरसा नमामि। మన భగవద్గీత కానీ మన శాస్త్రాలు కానీ ఉపనిషత్తులు కానీ సిద్ధాంతం కానీ ఒక సాధకుణ్ణి సాధన అనే పేరిట భౌతికమైన మార్పుని కాదు కోరుకునేది. ఏది కోరుకుంటుంది? బుద్ధిపరమైన మార్పుని కోరుకుంటుంది. ఆంతరంగికమైనటువంటి ఆ ఎదుగుదల వదలడం కాదు, ఏమిటి, ఎదగడం. వదలడం అనేది మన సిద్ధాంతం కానే కాదు, ఏది కావాలి, ఎదగాలి. మనం మెట్లు ఎక్కుతున్నాం పైకి వెళ్ళడానికి. ఒక మెట్టును వదులుతున్నామా, ఇంకొక మెట్టును ఎక్కుతున్నామా? ఎవరైనా పిలిచారనుకోండి, ఏమండి ఏం చేస్తున్నారంటే, ఏమండి పైకి వెళుతున్నానండి అంటాడు. అదే పైకి వెళుతున్నానంటే ఎలాగంటే మెట్లు ఎక్కుతున్నానండి అంటాడు. మెట్లు ఎక్కుతున్నానంటాడా, మెట్లు వదులుతున్నానంటాడా, చెప్పండి. ఏయ్, ఆ మెట్లెక్కి పైకిరా అంటారా, లేకపోతే ఆ మెట్లు వదిలేసి పైకిరా అంటారా? మాట్లాడేటప్పుడు చెప్పండి, మెట్లెక్కి పైకిరా అంటారా పైనున్నవాడు, లేదు మెట్లు వదిలేసి పైకిరా అంటారా? వదలడం కాదు, ఎక్కడం, ఎదగడం. కానీ మనం చేసేది వదలడం. బాగా చూడండి, వదులుతూ ఉన్నాం. ఎందుకని, పై మెట్టు ఎక్కాము అని అంటే కింద మెట్టు వదులుకుంటున్నాం. కానీ వదలడంలో మన లక్ష్యం కాదు, ఎక్కడమే మన లక్ష్యం. అలాగనే సాధన కూడా మనకు ఆధ్యాత్మికంగా ఏ గ్రంథమైన హిందూ సంస్కృతిలో వదలడాన్ని నేర్పదు, ఎదగడాన్నే నేర్పుతుంది. ఆ ఎదుగుదల ఎక్కడ, భౌతికమైన ఎదుగుదల కాదు. ఏమండి స్వామీజీ, మీ ప్రవచనాలు వినడానికి ముందండి నేను 55 కేజీలు ఉన్నానండి, ఇప్పుడు 2 ఏళ్ళగా నేను బాగా పెరిగానండి అన్నాడు. ఏమిటంటే 75 కేజీలు 20 కేజీలు పెరిగాడు 2 ఏళ్ళగా. ఇది వీడు 75 పెరిగితే నాకేమిటి, ఇంకో 20 పెరిగితే నాకేంటి, 100 పెరిగితే నాకేంటి, వాడి గుండె ఆగి చస్తాడు వాడు. అంతే, అలా పెరుగుతూ పోతే వాడి గుండె ఆగి చస్తాడు వాడికి ఒబేసిటీ వచ్చి. ఇదే అండి నేను పెరగాలనేది.
కాబట్టి ప్రవచనాలకు ముందు 55 కేజీలు ఉన్నాను, ప్రవచనాలంతా ఒక 3 ఏళ్ళుగా వింటున్నాను శ్రద్ధగా. ఇప్పుడు 90 కేజీలకు వచ్చానంటే అబ్బో గురువు గారు కూడా, అబ్బా 55 నుంచి 90 దాకా వచ్చావంటే 35 కేజీలు చాలా గొప్పగా ఎదిగారాను అని వీడు నమ్మాడు అనుకునే పరిస్థితి ఏంటి? ఇదే అండి మనకు కావాల్సింది ఎదుగుదల. కాబట్టి ఈ ఎదుగుదల కాదు, ఇక్కడ సాధనలో సాధకుడిని ఒకటే టార్గెట్ చేస్తుంది. నా అంటున్నావు, నా అనే దానికి ఉనికి లేదు, భగవంతుడి యొక్క ఉనికే నీది. నీకు ఉనికి లేదు, వాడి ఉనికిని దొంగిలించి వాడి ఉనికిని నువ్వు వాడుకుంటూ ఇది నాది అంటున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, దొంగతనం చేశావు. ఫండమెంటల్గా నువ్వు దొంగవి. ఎందుకని ఉండేది భగవంతుడు కానీ నేనంటున్నావు, నేననేది అది నిజం కాదు, అది ఉనికి లేదు, దానికి నువ్వు కల్పించావు. దాన్ని పగలంతా కష్టపడి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు. చూస్తున్నాడు భగవంతుడు ఎంతవరకు వీడు ఎగురుతాడో ఎగరని అనుకుంటాడు. రాత్రి పడుకున్నప్పుడు నేను అనేదానికి ఉనికి లేకుండా పోతుంది, నా అనేవి అన్నీ ఉన్నా నేను పట్టించుకోకుండా పడున్నా. నేను మనకు రాత్రి ఆ ఎగ్జాంపుల్ పెట్టాడు, మనం మారట్లేదు. మళ్ళీ ఉదయం లేచిన తర్వాత మళ్ళీ శరామాములే, మన పని మందే. మళ్ళీ ఉదయం లేవడం, నేను నాది అనుకోవడం, కలిపెట్టుకోవడం, గందరగోళం చేసుకోవడం. ఇంకా భగవంతుడు కూడా ఎన్ని రాత్రులు వీడికి అనుభవం పెట్టినా మారట్లేదని ఒకటే షాట్, ఏమిటది? మృత్యు. ఒక్కసారి పీక్కుపోతాడు ఇక్కడి నుంచి, ప్లగ్ ఆఫ్. ఇంకప్పుడు ఏదండి వీడిది? వీడెక్కడున్నాడు అసలు? వాడు లేడు, వాడిది లేదు. కాబట్టి ఆలోచిస్తే ఒక్కసారి భగవన్మయమై ఉంది ఇదంతా కూడా. భగవంతుడు అంటే ఒక రాయికో ఒక రూపానికో పరిమితమై లేడు, సర్వము తానైన వాడెవ్వడు, సర్వము తానై ప్రకాశిస్తున్నాడు. ఆ పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ గుర్తు చేయిస్తూ భగవద్గీత 12వ అధ్యాయం దాకా భగవంతుడే ఉన్నాడు, ఉండేది భగవంతుడే అని చెప్పింది. చెబుతూ భక్తి యోగంలో అలాగ లాక్కుంటూ లాక్కుంటూ ఆఖరి శ్లోకానికి వచ్చి, ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమాహ భక్తాహాతే అతీవ మే. తెల్లని కాగితంలో ఒక చుక్క నేను పెట్టాను అని అంటే గుర్తుపెట్టుకోండి, ఒక చుక్క నేను పెట్టాను తెల్లని కాగితంలో అంటే ఆ చుక్కకి మనం ఏమంటాం? కుడివైపు చూడు అని అంటాం, ఆ చుక్కకి ఎడమవైపు చూడు అని అంటాం, ఆ చుక్కకి ముందు చూడు అని అంటాం, ఆ చుక్కకి వెనక చూడు అని అంటాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, అసలు ఆ చుక్కకి కుడి ఎడమ ముందు వెనక ఉందా? చుక్కకి ఏమన్నా ఉంటుందా? లేదు. ఎవరికి ఉంటుంది? కాగితానికి లేదు, చుక్కకి లేదు, పెట్టినవాడికి ఉంది. ఇవన్నీ పెట్టుకునేవాడికి ఉంది ఇవి. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం కూడా ఆ రకమైనటువంటి అవగాహనను కలిగించి, ఇది భగవన్మయమై ఉందయ్యా, ఇది జీవమయం కాదు, జగత్ అంటే జీవమయం కాదు, బ్రహ్మమయం జగత్. చాలా ఒక 2 వాదనలు ఉన్నాయి లోకంలో. ఏంటనంటే కొంతమంది అంటారు బ్రహ్మమయం జగత్ అంటారు, కొంతమంది అంటారు జీవమయం జగత్ అంటారు. ఎక్కడ చూసినా ఆవులు, చీమలు, ఏనుగు, బల్లి, నల్లి, తొల్లి, తొండ, అవి ఇవి, పాములు, మొసళ్ళు, ఒకటే రెండా, ఎన్ని అన్ని జీవరాశులు. ఈ జగత్ అంటే జీవమయం జగత్ అని ఒక వాదన. శాస్త్రంలో ఇంకొక వాదన అంటుంది, హే దేర్ ఇస్ నో జీవ, దేర్ ఇస్ నో జగత్, ఉండేదంతా బ్రహ్మమే, ఒక్క పరమాత్ముడే ఉన్నాడు. ఆ పరమాత్మ స్థితిని మనకు గుర్తు చేయిస్తూ శాస్త్రం 12వ అధ్యాయంలో భక్తి అనే పేరిట ఆ రకంగా బోధించింది. బోధించిన తర్వాత ఇక్కడ 13వ అధ్యాయం నుంచి భగవద్గీత జ్ఞాన షట్కంగా మారింది. నిజంగా చూస్తే ఇప్పటి వరకు భగవద్గీత ఒకలా నడిచిన గీత, ఇప్పుడు ఆ గీత పరిపూర్ణం అవ్వబోతుంది ఈ జ్ఞాన షట్కంతో. అందుకని ఇక్కడి నుంచి ఏం చేసిందనంటే, నాకు ఏది అర్థం కాకుండా కలగా పులగంగా ఉంది,
భగవంతుడు అంటున్నారు, నాకేం భగవంతుడు కనపడట్లేదు, నాకు కనిపించేదంతా ప్రపంచం కనపడుతుంది, ప్రకృతి కనపడుతుంది, నాకు భగవంతుడు కనపడట్లేదు, జీవుడు కనపడుతున్నాడు, ప్రకృతి కనపడుతుంది, కానీ భగవంతుడు కనపడట్లేదు. బాగా అర్థం చేసుకోండి. నేను ఒక కృష్ణుడి ఫోటో తయారు చేసి దానికి నీట్గా ఫ్రేమ్ చేసి కట్టిపెట్టాను. ఒకసారి ఊరు వెళుతున్నప్పుడు ఒకరింట్లో ఒక మూడేళ్ళు ఉన్నా నేను, అక్కడ కృష్ణుడి ఫోటో చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, దానికి ఫ్రేమ్ కట్టి పెట్టాను. కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం, అందంగా ఫ్రేమ్ కట్టి పెట్టాను. నేను వెళ్ళేటప్పుడు దీపం పెట్టేసి వెళ్ళాను. అది ఏమైందంటే పిల్లలు ఎవరో ఆడుకుంటూ ఆ గదిలో ఆ దీపం తగిలింది, దీపం కింద పడింది. దీపం కింద పడి ఆ ఒత్తి ఆ ఆసనాన్ని కాల్చింది, మెల్లమెల్లగా అంటుకుంటూ అంటుకుంటూ ఆ ఫోటో కాలిపోయింది. ఇప్పుడు ఇంకా అది కాలిపోయింది పూర్తిగా, దాన్ని పాడేయమన్నారు వాళ్ళు. నేనంటున్నాను, ఏమండి కృష్ణుడు కాలిపోయాడండి అన్నాను. స్వామి పోనివ్వండి, ఫోటో కదా, నేను మళ్ళీ ఇంకోటి తెస్తాను అంటున్నాడు. అదేంటండి ఇంకో కృష్ణుడు ఎక్కడ తెస్తాడు, ఈ కృష్ణుడు కాలిపోయాడని. స్వామి ఎహే ఊరుకోండి, ఫోటో అండి, కంగారు పడకండి, నేను తెస్తాను. అంటే మనం పూజించేదే మనకు బాగా తెలిసి ఇది కృష్ణుడు కాదు ఇది ఫోటో అని, అంతేనా కాదా? మనకే కన్ఫర్మ్గా తెలుసు ఇది కృష్ణుడు కాదు, జస్ట్ ఒక ఫోటో, ఇది విగ్రహమే దేవుడు కాదు అని. కాబట్టి నేను పూజిస్తున్నాను, నాకే దాని పట్ల దైవభావం లేదు, పదార్థ భావమే ఉంది. ఎందుకనంటే రెండు నెలలకు ఒకసారి బాగా అది ఆ విగ్రహం నలుపెక్కిందనంటే ఏమిటిది ఈ విగ్రహం బాగా నల్లబడిపోయింది అని అంటున్నాం. తోముతున్నాం, బ్రష్ పెట్టి తోమేస్తున్నాం, విమ్ పెట్టి తోముతున్నాం, నీట్గా కడిగేస్తున్నాం, లేకపోతే కుంకుడుకాయలు పెట్టి తోముతున్నాం, శుద్ధంగా అయిపోయింది, అబ్బా ఎంత మెరుస్తుందో విగ్రహం అంటున్నాం. ఫోటో మీద బూజు పట్టింది అనుకుని ఏమిటి ఫోటో మీద బూజు పట్టిందని తుడిచేస్తున్నాం. మనకే భగవద్ దృష్టి లేదు, అది కేవలం ఫోటో అనో ఒక విగ్రహమనో ఒక చెక్క అనో ఒక కొయ్య అనో మనకుంది. కాబట్టి భక్తితో మనం ఆరాధిస్తున్నప్పటికీ కూడా మనం ఆరాధిస్తున్నామే కానీ భగవద్భావన అయితే నాకు పరిపూర్ణంగా లేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు అది ఏదో ఒక పదార్థం ఒక వస్తువు అని. అందుకని నాకు ఈ లోకంలో భగవంతుణ్ణి వెతికి వెతికి విసుగు చెందాను, కనపడట్లేదు వాడు. నేను ఏది వెతుకుతున్నా చెట్టు కనపడుతుంది, లేకపోతే కొండ కనపడుతుంది, లేకపోతే పుట్ట కనపడుతుంది, మట్టి కనపడుతుంది, గుట్ట కనపడుతుంది, నీళ్లు కనపడుతుంది, కానీ మనుషులు పశువులు పక్షులు ఇవే, కానీ దేవుడు అనేవాడు నాకు కనపడట్లేదు. కాబట్టి ఈ లోకంలో నాకు రెండు కనపడుతున్నాయి, ప్రకృతి కనపడుతుంది, జీవుడు కనపడుతున్నాడు, కానీ పరమాత్మ మాత్రం కనపడట్లేదు. అందుకనే ఇప్పుడు మనకు అవగాహన చేయించడానికి భగవద్గీత విభాగం చేస్తుంది. కలగాపులగంగా ఏదో కనబడకుండా ఉండిపోయినటువంటి దాన్ని ఇప్పుడు విభాగం చేస్తుంది. ఇప్పుడు మనం కూడా ఇంట్లో ఏదో ఒక బంగారం కొనుక్కున్నాం వస్తువు, అది ఎక్కడో లాకర్లో పెట్టాం ఇంట్లో, అది మతిమరుపు ఎక్కడో పెట్టేశాం మనకు తెలియట్లేదు. అది ఏమైపోయిందనంటే ఆ వస్తువు పేపర్లో చుట్టి పెట్టాం కదా, అది అన్నిటితో కలిసిపోయింది కనపడట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏయ్ కంగారు పడుకును, అన్నిటిని ఊరికినే కలిపెట్టేయకు, కలదొక్కేయకు అని మనం ఏం చేస్తాం, ఒక్కొక్కటి తీస్తాం, ఇది తీసి పక్కన పెట్టు, ఇది తీసి పక్కన పెట్టు, ఇది తీసి పక్కన పెట్టు, ఇలా అన్ని తీసి 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 పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ వస్తువు మిగిలిపోతుంది. అన్నిటితో కలబడిపోయి ఉంది, అది కనబడట్లేదు, మిగతావన్నీ కనబడుతున్నాయి, అన్నిటితో కలిసిపోయింది. ఇప్పుడు మనకు అది కావాలి, ఇవి కాదు, కాబట్టి ఏది అక్కర్లేదో వాటన్నిటిని, ఏది అది కాదో దానన్నిటిని గుర్తించి తీసి 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 చూస్తే నేను చుట్టి పెట్టినటువంటి కాగితం ఎర్రగా కనబడుతుంది అనుకోండి, కొద్దిగా నవ్వు కొద్దిగా మొదలైంది, ఇంకొకటి ఏదో తప్పించాను, ఇప్పుడు ఎర్రగా పూర్తిగా కనపడింది అన్నాను. వెంటనే ఇంకా కొద్దిగా అనుమానమే, ఆ కాగితం తీసి ఇదో కాదో ఏమో, ఇంకోటి ఏమన్నా అయి ఉండొచ్చేమో అని వెంటనే తీసి ఓపెన్ చేసి చూస్తే అక్కడ కాగితం, తెల్ల కాగితం ఉంది. ఏంటి ఇన్ని గ్రాములు, తరుగు, మెరుగు అన్నీ రాసి పురుగును కూడా రాశారు. ఇది ఇంత, ఈ డేటు కొన్నామని, మొన్న కొన్నాం. అది ఓపెన్ చేసి చూస్తే అబ్బా ఆభరణం ఉంది లోపల. ఇప్పుడు మనకు మనస్థిమితం.
అంటే ఎలాగైతే మనకు కావలసింది మనదైనది మనకు ఇష్టమైనటువంటిది కలబడిపోయి ఉంటే కనబడకుండా ఉంటుందో, వీటన్నిటిని తొలగిస్తే అది మిగిలిపోతుందో, దాన్ని గుర్తించి ఆనందిస్తున్నామో, అలాగనే ఇక్కడ మనకు కావలసినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని కూడా మనం గుర్తించలేకపోతున్నాం, కలబడిపోయి ఉంది, అర్థం కావట్లేదు. అందుకనే ఇక్కడ భగవద్గీత ఈ 13వ అధ్యాయం నుంచి మీరు చూస్తే అన్ని విభాగము విభాగము విభాగము. భగవద్గీతలో ఇంతవరకు లేనటువంటి పేర్లు ఇక్కడ 13వ అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము, గుణత్రయ విభాగయోగము, శ్రద్ధాత్రయ విభాగయోగము, దైవాసుర సంపద్ విభాగయోగము. ఇప్పుడు ఇంకంతా విభాగం, అన్నిటినీ విభజన చేస్తుంది, అన్నిటినీ విడగొడుతుంది, విడగొట్టి 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 వస్తువు దగ్గరికి తీసుకెళ్తుంది. బాగా ఆలోచించండి, ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అక్కడ బంగారం వేరు నేను వేరు, కాబట్టి బంగారాన్ని అన్నీ కప్పి ఉన్నాయి, అన్నిటినీ తొలగించి నేను చూస్తున్నాను హా అంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఏ భగవంతుడి గురించి వెతకాలని ప్రయత్నం చేస్తున్నానో, ఈ శాస్త్రం కూడా భగవంతుడి యొక్క వెతుకులాటకు సహకరిస్తుందో, ఆ శాస్త్రము కూడా నన్ను చక్కగా ముందుకు నడిపిస్తూ వెతికిస్తూ 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 ఒక చోటకు చేరుకుంటాను, ఎక్కడ వెతికేవాడే లేకుండా ఉండే స్థాయికి చేరుకుంటాను. అది ఇక్కడ దాని యొక్క ముగింపు. ఆ ముగింపు భగవద్గీతలో ఈ 13వ అధ్యాయం ఇస్తుంది. అందుకనే భగవద్గీతలో ఉండే అన్ని అధ్యాయాల్లోకి ఈ 13వ అధ్యాయము జ్ఞానషట్కం ప్రారంభంలోనే శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞః ఇతి తద్విదః, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత. క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అంటాడు. చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రతిజ్ఞ ఆయన చేస్తారు. కాబట్టి ఈ లోకంలో నేను దేన్నైతే వెతుకుదాం అనుకుంటున్నానో, దేన్నైతే వెతకాలనుకుంటున్నానో, దేన్నైతే పొందాలనుకుంటున్నానో, ఈ లోకాన్ని చూశాను, జీవకోటిని చూశాను, నాకు ఇవన్నీ కనపడుతున్నాయి, కానీ నాకు భగవంతుడు కనపడట్లేదు. కానీ భగవంతుడు అనే ఒక పేరిట ఒక ఆరాధన చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, జపం చేస్తున్నాను, హోమం చేస్తున్నాను, లేకపోతే ఆయనకి రిలేట్ అవుతున్నాను, పూలు పెడుతున్నాను, గుడి కట్టాను, పెద్ద మండపం పెట్టాను, అది చేశాను, ఇది చేశాను, అన్నీ చేసేస్తున్నానే, కానీ అన్నీ చేస్తున్నాను కానీ దాన్ని దేవుడిగా పరిపూర్ణంగా అంగీకరించలేకపోతున్నాను. అందుకనే మనం పదార్థాన్ని భగవంతుడిగా గుర్తించి ఊరుకుంటే ఈ సమస్యలన్నీ వస్తాయి. పదార్థాన్ని కూడా కొంత దాటగలిగితే యథార్థం దగ్గరకు చేరుకుంటేనే మన యొక్క సాధన పూర్తి అవుతుంది. మన సాధన పదార్థం దాకా వెళ్ళి అక్కడే కూర్చొని దానే పూజిస్తూ అదే పరమావధి అనుకుంటే లోపల ఎంతో వెలితి వెంటాడుతూనే ఉంటుంది. నేను దేవుడని అనుకుంటున్నా, లోపల నా మనసుకు బాగా తెలుసు ఇది విగ్రహం, ఎందుకు నిన్న లేదు, నేను మార్కెట్కి వెళ్ళి ఈరోజు కొనుక్కొచ్చాను. నేను ఒకసారి ప్రవచనం చెబుతూ చెప్పానమాట, ఆస్తికుడు నాస్తికుడే, నాస్తికుడు ఆస్తికుడే. ఎలా ఒక ఆస్తికుడు నాస్తికుడు ఎలా అవుతాడు అని అడిగితే, నేను ఒకసారి గమ్మత్తైన సందర్భం చూశానమాట. గృహప్రవేశం చేస్తున్నారు ఒకళ్ళు, గృహప్రవేశం చేస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, ఏవండి స్వామి గృహప్రవేశం చేసేటప్పుడు మొట్టమొదట ఇదిగో ఈ నారాయణుణ్ణి లోపల పెట్టుకోవాలండి, నేను నారాయణుణ్ణి పెట్టాలి లోపల. ఓ నేను అడిగాను, ఓహో ఇప్పుడు పెడుతున్నారా నారాయణుణ్ణి? అవును స్వామి ఇప్పుడు పెడుతున్నాం, ఇగో కొత్త ఫోటో, కొత్త ఇల్లు పెడుతున్నాం. నేను అడిగాను, ఇల్లు కొత్తదే ఫోటో కొత్తదే, కానీ నారాయణుడు కొత్తవాడా? అంటే నారాయణుడు నారాయణుడే, మరి కొత్తదనం దేనికి ఉంది? అట్ట ముక్కకి కొత్తదనం ఉంది, నువ్వు దాని చుట్టూ పెట్టిన బీడింగ్కి కొత్తదనం ఉంది. నీ ఇల్లు కొత్తదవ్వచ్చు, అట్ట ముక్క బీడింగ్లు ఇవన్నీ కొత్త అవ్వచ్చు, కానీ నారాయణుడు కొత్తవాడా? కొత్త నారాయణుడా చెప్పండి? నయా నారాయణ పురాణ నారాయణని ఏమన్నా ఇద్దరు ఉన్నారా చెప్పండి? కొత్త నారాయణుడు పాత నారాయణుడు ఏమైనా ఉన్నాడా? లేరు. ఇంకొకటి, ఇప్పుడు అక్కడ నారాయణుణ్ణి పెట్టాలంటున్నావు కదా, అంటే అక్కడ దేవుడు లేడనేగా నీ భావన?
అంటే దేవుడు లేడు కాబట్టి దేవుణ్ణి పెట్టాలంటున్నావు. నువ్వు కూడా దేవుణ్ణి పెడుతున్నావు అంటే ఏమనర్థం? ముందు దేవుడు లేడని ఒప్పుకున్నా అంటే నువ్వు నాస్తికుడివేగా. ముందు దేవుడు లేడంటేనేగా మనం దేవుణ్ణి పెడదామని ప్రయత్నం చేస్తున్నావు. ఏహే, నువ్వు పెట్టే ఫోటోలో నారాయణుడు ఉన్నాడనుకోకు. ఆ ఫోటో అణువణువు నారాయణుడే. ఆ ఫోటో ఏ పీఠం మీద పెడుతున్నావో అది నారాయణుడే. ఆ గది నారాయణుడే, నీ ఇల్లు నారాయణుడే, ఆ వీధి నారాయణుడే, ఆ ఊరు నారాయణుడే, యావత్ సృష్టి నారాయణుడే. సర్వము తానై ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. ఒకసారి ఒక ఊరిలో ఒక చిన్న మైదానం ఉంది, ప్లేగ్రౌండ్ లాగా. అందులో సాయంత్రం పూట పిల్లలందరూ కూడా బాగా ఆడుకునేవాళ్ళు, చాలా ప్రేమతో హాయిగా ఆడుకునేవాళ్ళు. అందులో ఒక ఐదారుగురు పిల్లలు కలిపి, ఏ మనందరం ఒక గ్రూపుగా ఆడుకుందామని ఆ స్థలంలో ఒక రాయి పెట్టారు. ఒక రాయి పెట్టి దాని చుట్టూత అందరూ తిరగడం, పరుగులు తీయడం, అలా దాని చుట్టూ పరిగెత్తడం, కూర్చోవడం, అలా ఆడుకుంటూ ఆ ఆటలాడుకోవడం హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట వాళ్ళు. అయితే ఆ ఊరిలో పెద్ద మనిషి నడిచిపోతూ వాకింగ్కి, అరే ఈ ఊరిలో గుడి లేదు, గుడి లేదు, అబ్బా అబ్బా, ఒక శివాలయం ఉండాలి, శివాలయం లేని ఊరికి మనం వెళితే అసలు భోజనం చేయకూడదని అంటారు, అందుకనే ఎవరు మహాత్ములు రావట్లేదు, శివాలయం కట్టాలి ఈ ఊరిలో అనుకుని ఆయన ఏంటంటే ప్లాన్ చేసి, అబ్బా ఈ స్థలం చాలా బాగుంది అనుకున్నాడు, కూర్చున్నాడు, అన్నీ చేశాడు, మంచి శిల్పిని రప్పించాడు, ప్లాన్ చేశాడు, శివాలయానికి అన్నీ మొత్తం రాళ్ళు గీళ్ళు తెప్పించాడు, శివాలయం కట్టాడు, శివలింగ ప్రతిష్ఠ చేశాడు, అంతా అయిపోయింది, ప్రతిష్టాపన అయిపోయింది, ఓ పెద్ద ఎత్తున జరిగింది. ఒకరోజు ఈయన ఏం చేశారంటే, ఈయన పెద్ద మనిషి, ఊర్లో పెద్ద, ఈ శివాలయం కట్టిన ఆయన, దానికి ప్రదక్షిణం చేశారు. అలా ప్రదక్షిణం చేసి ఓ 11 ప్రదక్షిణాలు చేసి వచ్చి కూర్చొని ఆ శివుణ్ణి అలా స్మరిస్తూ ఆనందంగా ఉన్నాడు. ఈ ఆటలాడుకునే బుడతల్లో నుంచి ఒకడు వచ్చాడు, వీడు చాలా తెలివిగలవాడు, ఇది గోదావరి టెంక్ ఇది. వీడొచ్చాడు, అంకుల్ అంటే, ఏం బాబు అన్నాడు, మీరిప్పుడు ఏం చేశారనంటే, శివుడికి ప్రదక్షిణం చేసి వచ్చాను బాబు. ఎలా ఉంది అంకుల్? ఎంత ఎలా ఉంది ఏంటి బాబు, శివుడికి ప్రదక్షిణం చేసి ఎంత హాయ్, ఎంత ఆనందంగా ఉంది అంకుల్? నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్తారా? అడుగు, దాందే ఉన్నాను. మీరిప్పుడు ఒక రాయిని ఇలాని పెట్టి దాని లింగం అన్నారు, శివుడు అన్నారు, మీరు తిరిగి వచ్చి బాగుందన్నారు కదా, ఇదే పని మేము ఇంతకుముందు చేస్తూ ఉన్నాం. మేము కూడా ఒక రాయి పెట్టి అలా రౌండ్గా తిరిగేవాళ్ళం, తిరిగేసి వచ్చి కూర్చొని హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము చేసే పనే మీరు చేశారు కదా అంకుల్, మేము రాయిని పెట్టుకుని తిరిగాం, మీరు రాయిని పెట్టే తిరుగుతున్నారు, కాకపోతే మేము రాయి అనుకున్నాం, మీరు శివుడు అనుకున్నారు, మీరు చేసినా మేం చేసినా ఒకటే కదా అంకుల్ అన్నాడు. వీడికి అర్థం కాలేదు, వీడేమిట్రా బాబు, వీడు ఎవరు పరిపూర్ణ శిష్యుడా, వీడు ఏమి వింటున్నాడో ఏమిటో, వీడికి ఏమి ఎక్కిందో ఏమిటో అర్థం కాలేదు వీడికి. పోలేండి అంకుల్, నేను ఇంకో ప్రశ్న వేస్తాను, చెప్తారా అన్నాడు. ఇవి ఇంకోటి ఏదైనా వేస్తాడేమో, పోనీ చెప్పురా నాయన అన్నాడు. ఇది చెప్పలేకపోయినా ఇదైనా చెప్పాలి వీడి దగ్గర అని వీడికి ఫీలింగ్స్ క్రియేట్ అయ్యాయి. చెప్పు చెప్పు అడుగు ఏంటని. లేదు అంకుల్, ఇప్పుడు మీరు ఇంత శివలింగం పెట్టారు కదా, శివుణ్ణి, ఇంత శివుణ్ణి పెట్టారు కదా, దాని చుట్టూ తిరుగుతున్నారు కదా, ఒకవేళ అంకుల్ శివుడు ఈ ఊరంతా శివుడైపోతే మీరు ఎక్కడ ప్రదక్షిణం చేస్తారు అంకుల్ అన్నాడు. అమ్మో, ఇది దానికంటే ఇంకా పెద్ద ప్రశ్న ఇది. పోలేండి అంకుల్, ఇంకో ప్రశ్న వేస్తానా, అడుగు, వీడికి ఇంట్రెస్ట్ పుడుతుంది, ఏదో ఒకదానికైనా సమాధానం చెప్పొచ్చని. అడుగు అడుగు అన్నాడు. అంకుల్ ఒకవేళ ఈ ఇండియా అంతా శివుడైపోతే మీరు ఎక్కడ ప్రదక్షిణం చేస్తారు అంకుల్? అయ్య బాబోయ్, ఇది ఒకదానికి మించి ఇంకొకటి. అంకుల్ పోలేండి అంకుల్, అసలు ఈ క్రియేషన్ అంతా శివుడైపోయాడు అనుకోండి అంకుల్, మీరు ఎక్కడ ప్రదక్షిణం చేస్తారు? అసలు ఈ సృష్టే పరమాత్ముడైపోతే నువ్వెవరివి? నువ్వే పరమాత్ముడివి, పరమాత్ముడివి కంటే నువ్వేరు కాదు.